శేఖర్ అదేంటి మన వీరులకు తెలంగాణ మన వీరులకు అతి వివిధ విభాగాల నాయకులు ప్రధాన కార్యదర్శి మహిళా సంఘాలు తట్టండి పూలేసే అవకాశం అందరికి ప్లీజ్ ఇగో ఇట్లా రండి అంట ఇట్లా అందరు వస్తారు అందరు కవర్ అవుతారు ఇట్లా పూలేసుకుంటారు రండి ప్లీజ్ ఇంకా సార్ అట్లా కాదు అట్లా రాండి తిరగండి ఫ్రీగా కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ నాయకత్వం సంజయ్ నాయర్ నాయకత్వం జై తెలంగాణ జోహార్ తెలంగాణ జై తెలంగాణ రెడీ సార్ జోహార్ తెలంగాణ మన వీరులకు కేసీఆర్ గారి నాయకత్వం జోహార్ తెలంగాణ ప్రవీణులకు 2021 ఏప్రిల్ 27వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాటి ఉద్యమ నాయకుడు శ్రీ కొండ లక్ష్మణ్ బాపూజీ గారి గృహంలో చిలదృశ్యంలో ప్రారంభించిన ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీకి ఇప్పటికి 19 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ జగిత్యాల నియోజకవర్గ నాయకులందరికీ ప్రజలకు మీడియా మిత్రులకు అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కేసీఆర్ గారు గతంలో పలుమార్లు మీడియా ద్వారా కానీ వివిధ సమావేశాలలో కూడా చెప్పినట్టు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి ప్రత్యేక రాష్ట్రం గురించి వాస్తవానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ప్రజలు కోరుకున్నారు. ఆంధ్ర ప్రాంతం వాళ్ళను మద్రాసు నుంచి పొమ్మంటే ఇక్కడ వచ్చి మన అమాయక ప్రజలను కానీ నాయకులను కానీ అప్పుడు నెహ్రూ గారు ఉన్నప్పుడు తీసుకొచ్చి కలిపి మన పైన ఆ నాయకత్వాన్ని అంతేగాని ఈ ఆంధ్ర పాలకులు ఎన్నడూ కూడా మనవాళ్ళు కాదు. ఆ తర్వాత పలుమార్లు ఎంతోమంది నాయకులు ఉద్యమాలు తీసుకొచ్చారు, ఎంతోమంది మేధావులు దీనిపైన వారి అభిప్రాయాన్ని తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని పలుమార్లు చెప్పారు. అయినా కానీ చాలామంది దీంట్లో మధ్యలోనే ఉద్యమాలు ఆపేయడం జరిగింది రకరకాల కారణాలు, అంత లోతుగా నేను వెళ్ళదలుచుకోలేదు. కానీ కేసీఆర్ గారు ఒక్కరుగా శాసనసభ్యత్వాన్ని కూడా రాజీనామా చేసి మళ్ళీ సిద్దిపేట ప్రజల ఆశీస్సులతోటి టీఆర్ఎస్ పార్టీ పెట్టి గెలిచి ఆ తర్వాత దేశంలోనే ఎంతో బలవంతులైన నాయకులుగా ముఖ్యమంత్రులుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ రాజశేఖర్ రెడ్డి గారిని కానీ విభేదించి
వారి నాయకత్వానికి వ్యతిరేకంగా పోరాడి ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా మనందరినీ తోడుగా చేసుకొని ఇవాళ తెలంగాణ సాధించడం జరిగింది. భారతదేశంలోని ప్రతి పార్టీ వాళ్ళతోటి కూడా తెలంగాణ ఇవ్వాలి, తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పి వారు చెప్పించే విధంగా ప్రయత్నం చేసిండ్రు. దాంట్లో సబలీకృతం కూడా అయిండ్రు. మనకు తెలుసు కాంగ్రెస్ బీజేపీ నుంచి పెడితే బహుజన్ సమాజ్ పార్టీ ప్రతి ప్రాంతీయ పార్టీ కూడా తెలంగాణ ఇవ్వాలని చెప్పి చెప్పించిన వ్యక్తి మన కేసీఆర్ గారు. తెలంగాణ సిద్ధాంతకర్త అయిన మన ప్రొఫెసర్ జయశంకర్ గారు పలుమార్లు చెప్పారు, ఎంతోమంది కొట్లాడినాం కానీ రాజకీయ శక్తి లేదే తెలంగాణ సాధించలేమని చెప్పి ఒక రాజకీయ పార్టీగా ఏర్పాటు చేసి అటు ఉద్యమ పార్టీగా ఇటు రాజకీయ పార్టీగా ఏర్పాటు చేసి వాళ్ళ తెలంగాణ సాధించడం జరిగింది. ఇక్కడ ఉన్న మనలో చాలామంది కూడా గతంలో తటస్థులు కానీ విద్యార్థి దశలో ఉన్న వాళ్ళు కానీ వివిధ పార్టీలలో ఉన్నాం, అయినా కానీ కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు సకల జనుల సమ్మెలో నాకు తెలిసి అందరం కూడా పాల్గొనడం జరిగింది. నిన్ననే ఎవరో ఉండి సీనియర్ జూనియర్ అని మాట్లాడుతుంది ఒకటే అన్న, అయ్యా నేను డాక్టర్గా సకల జనుల సమ్మెలో మీ డాక్టర్లు అంతా ర్యాలీ తీస్తూ ఉంటే చేసేవారు మీ అందరూ ర్యాలీ తీస్తూ ఉంటే నువ్వే వచ్చి పాడవాడినావు అని చెప్పారు. నువ్వే వచ్చి పాడవాడినావు, అలానే ఉన్నాం టీఆర్ఎస్ పార్టీలో తర్వాత వచ్చి ఉండవు చాలామంది, కానీ ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఏదో రకంగా తెలంగాణ కోసం కొట్లాడేవాళ్ళు. అందుకే ఇవాళ రాజకీయ పరంగా కూడా శాశ్వత శత్రుత్వం అనేది రాజకీయాలలో ఉండదు, శాశ్వత శత్రుత్వం అనేది రాజకీయాల్లో ఉండదు. ఎప్పుడైతే అభిప్రాయాలు ఏకంగా ఉంటాయో అప్పుడు కలిసి పనిచేస్తాం, దాంట్లో భాగంగా వాళ్ళందరం కూడా కలిసి పనిచేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం మొదటి నుంచి కూడా సుసంపన్నంగా ఉన్నా కానీ ఆంధ్ర పాలకులు నీళ్లు నిధులు నియామకాలు అన్నీ తరలించుకపోయారు. ఇవాళ మాట్లాడుతుంటారు తెలంగాణ అన్నారు, వచ్చింది ఏం చేసిరని. ఇంతకుముందే రూరల్ మీటింగ్లో చాలాసేపు మాట్లాడినా, నేను ఊరికే జగిత్యాల మనం మరీ ఎక్కువ వింటున్నాం, నేను కూడా రాజకీయ కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి అసలు మరి గతంలో నాకు బుద్ధి తెలిసినప్పటికెళ్ళి ఈ కాంగ్రెస్ నాయకులు తెలుగుదేశం నాయకులు చెప్పినాయి అని చెప్పి తీసాను. నిన్న ఆ 20 సూత్రాల పథకం కాడికెళ్ళి మొదలుపెట్టిన ఏ ఒక్క కార్యక్రమం కూడా 20 సూత్రాల పథకంలోని కార్యక్రమం ఒక్కటి కూడా ఇవ్వాలని పూర్తి చేయలే. అంటే ఇందిరాగాంధీ చెప్పినవే మీరు ఇవ్వాలని పూర్తి చేయలే. ఇందిరాగాంధీ చెప్పినవి కానీ స్వతంత్రం దానికి పోవట్లే. 75 నుంచే మొదలు పెడుతున్నా, ఎక్కడంటే అక్కడ చర్చకు సిద్ధం. మనని 4.5 ఏళ్ళ గురించే రకరకాల ఎద్దేవా ఇస్తూ ఉంటారు. మరి కేసీఆర్ గారు తెలంగాణ తేవడం వల్ల పోయిన 10 ఏళ్లలో 2004 నుంచి 14 మధ్యలో 10,000 ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు. మనం చూసినాం నిన్నాక మొన్న ఒక్క గ్రామ కార్యదర్శులే 9,000 పైచలు, ఒక్క వైద్య హెల్త్ డిపార్ట్మెంట్లో 12,000 పైన, విద్యుత్ శాఖలో క్రమబద్ధీకరణ 23,000 మందికి, అంటే ఇప్పటికే దాదాపు 50,000 దగ్గరికి వచ్చింది 4 సంవత్సరాలలో. ఒక సంవత్సరం అయితే మనకి ఏం అధికారమే లేకుండా డిపార్ట్మెంట్లే సెపరేట్ కాలే. అంటే ఈ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి కానీ తెలంగాణ కోసం వాళ్ళ తెలంగాణ ఏర్పాటు కోసం ప్రజల ఆకాంక్ష అందుకే ఉండే వివక్ష గురైతున్నది. ఈరోజు కూడా ఇంకా మన నీళ్లు మనకు పూర్తిగా రావట్లేదు, దానికోసమే ఇవాళ మన ముఖ్యమంత్రి గారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మన నిధులు కూడా ఇంతవరకు ఇంకా కొన్ని ఆగిపోయినాయి, నియామకాలు ఇప్పుడిప్పుడే జరుగుతున్నాయి ఇంకా పూర్తి కాదు. అంటే ఈ నీళ్లు నిధులు నియామకాల పేరు మీద ఏదైతే పోరాటం జరిగిందో దాంట్లో కొంత సఫలీకృతమైన, ఇంకా చేయాల్సింది చాలా ఉంది, అది మనందరికీ కూడా తెలుసు. ముఖ్యమంత్రి గారు కూడా పలుమార్లు చెప్తున్నారు, అంటే తెలంగాణ కోసం పోరాడింది మన ముఖ్యమంత్రి గారు. మరి ఆనాడు వాళ్ళు చెప్తారు అప్పుడప్పుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు 2 తరాల నాయకుడు, స్వతంత్రం కోసం పోరాడిండు తెలంగాణ కోసం పోరాడిండు. మరి ఎన్నడన్నా మీరు గుర్తింపించిందా? ఇవాళ వారి జన్మదినాన్ని అధికారికంగా చేసుకుంటున్నాం, వారి పేరు మీద హార్టికల్చర్ యూనివర్సిటీ ఉద్యానవనం మనం యూనివర్సిటీని వారి పేరు మీద పెట్టుకున్నాం. ఇవాళ అక్కడ పివి నరసింహారావు ప్రధానమంత్రి ఉంటే తెలంగాణ బిడ్డ అయితే ఎన్నడన్నా వారు సరిగ్గా కాలమెట్టలే, వారు అధికారికంగా ఢిల్లీలో జైనీయులు వీడికి పంపించారు. ఈ రకంగా తెలంగాణ బిడ్డలకు ఎన్నడూ కూడా సరైన గౌరవం దక్కలే.
ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాతనే తెలంగాణ వాళ్లకు ఒక మంచి గౌరవం ఉన్నది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమితి ఇవాళ ఏర్పాటు చేయడం, ప్రజలు ఆశీర్వదించి తెలంగాణ రాష్ట్ర సమితి నేతృత్వంలోని మన ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి చేయడం, దేశంలో ఎక్కడ లేనన్న విధంగా మనం సంక్షేమ పథకాలు చేసుకున్నాం. అట్లనే అభివృద్ధి అంటే ఏదో కాదు, ఒక్క కరెంట్ సార్లు మనం చూస్తే తెలుస్తాము. అట్లనే ప్రాజెక్టులు కట్టుకుంటున్నాం. ముందు ఇంకా గొప్పగా తప్పకుండా తెలంగాణ నిర్మాణం అవుతుందని చెప్పి నేను ఆశిస్తూ, ఈ తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది ఆత్మబలిదానం చేసుకున్నారు, వారందరికీ కూడా ఆత్మకు శాంతి చేకూర్చాలిగా నేను కూడా మరొకసారి భగవంతుని ప్రార్థిస్తూ, ఆ కుటుంబాల వెంటనైతే మన ప్రభుత్వం ఉన్నది, ప్రతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చింది. మనమే చూసాం జగిత్యాలని, సతీష్ కానీ ఇక్కడ లక్ష్మీనారాయణ కొడుకు కానీ చనిపోతే వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినాం, ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చినాం, దాదాపు 1000 మంది పైన అమరులైన వాళ్లకు మా కుటుంబాలను మన ప్రభుత్వం ఆదుకున్నది. ఆ అమరులైన వాళ్ళని తీసుకురాలేకపోయినా కానీ ఆ కుటుంబాలను మన ప్రభుత్వం ఆదుకున్నది. వారి ఆశయాలకు అనుగుణంగా ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది, ఇంకా చేయాల్సింది చాలా ఉంది, చేస్తామని చెప్పి కూడా నేను ప్రభుత్వ పక్షాన మీ అందరి ఆదరణతోటి ఎమ్మెల్యేగా గెలిచిన కాబట్టి నేను కూడా మాట ఇస్తూ, నా వంతు కూడా జగిత్యాల పట్టణ మరియు నియోజకవర్గ అభివృద్ధి కూడా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ, జై జై తెలంగాణ, జై హింద్.